హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ నేను మీ హోస్ట్ దినేష్ డివిడి ఈరోజు మన టాపిక్ రివర్స్ మైగ్రేషన్ మైగ్రేషన్ వినే ఉంటారు మీ అందరూ రివర్స్ మైగ్రేషన్ ఈ కోవిడ్ టైం క్రైసిస్లో ఇండియా మొత్తం లాక్డౌన్ అయిపోయిన వేళ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని అర్బన్ ఏరియాస్లో టైర్ వన్ టైర్ టూ సిటీస్లో లేని టైంలో ఇక్కడ ఉన్న మైగ్రెంట్ ఎంప్లాయీస్ మైగ్రెంట్ లేబర్స్ ఇంకా నచ్చుల ఎంప్లాయీస్ కన్నా లేబర్స్ అనేవాడు కరెక్ట్ మైగ్రెంట్ లేబర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోవాలని తిరిగి ప్రయాణం చేసే ఈ ప్రాసెస్ని రివర్స్ మైగ్రేషన్ అంట సో ఈరోజు మనం ఈ రివర్స్ మైగ్రేషన్ అంటే ఏంటి దీనివల్ల ఇండియాకు వచ్చే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఎకనామికల్ ఇంపాక్ట్ హ్యూమన్ ఇంపాక్ట్ అగ్రికల్చరల్ ఇంపాక్ట్ ఏంటో ఈరోజు మనం చూద్దాం యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం స్టార్ట్ చేసిన ఈ రేడియో పాడ్కాస్ట్లో మీ కోసం ప్రతి సోమవారం మరియు బుధవారం కొత్త ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి సీజన్ టూలో గవర్నమెంట్ పాలసీ అనాలసిస్ స్కీమ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్ స్టాటిక్ సబ్జెక్ట్స్ లాంటివి కూడా ఎన్విరాన్మెంట్ జియోగ్రఫీ ఎకానమీ పాలిటీ లాంటివి కూడా డిస్కస్ చేస్తాము మీకేమైనా డౌట్స్ ఉంటే మీ ఫోన్లో మీ డౌట్ని రికార్డ్ చేసి యూపీఎస్సీ రేడియో అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి పంపండి రివర్స్ మైగ్రేషన్ మైగ్రేషన్కి ఆపోజిట్ ఇన్ని రోజులు మన ఇండియా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఈ రోజు వరకు ఇంకా చెప్పాలంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా నైన్టీన్ ఫిఫ్టీ వన్ అంటాం కరెక్ట్ ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ వన్ మధ్యలో ఇండియా లోపలికి మైగ్రేషన్స్ ఇండియా నుంచి ఎమిగ్రేషన్స్ జరుగుతూ ఉండేవి అంటే పాకిస్తాన్ ఇండియాకి మధ్యలో కానీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత మన ఓన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనకు మైగ్రేషన్ జరుగుతూ ఉండేది గ్రోత్ అనేది ఇండియాలో మనకు గాంధీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కాకుండా మనం నెహ్రూవియన్ మోడలు మహాలనోబిస్ మోడలు అంటే అర్బనైజ్డ్ గ్రోత్ ఇండస్ట్రియల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేసాం సో అక్కడి నుంచి మనం మైగ్రేషన్కి బీజం పడింది ఎప్పుడైతే మనం గాంధీ మోడల్ కాదని అర్బన్ ఏరియాస్ సైడ్ కాన్సన్ట్రేట్ చేసామో ఇండియాలో మ్యాక్సిమం ఉండే పాపులేషన్ ఇప్పుడంటే థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇండియా పాపులేషన్ అర్బన్ సిటీస్లో ఉన్నారు కానీ అప్పట్లో కేవలం ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రం అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు సో ఆ రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ మనం వదిలేసి కేవలం అర్బన్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అర్బన్ ఏరియాస్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడం వల్ల అట్ ద సేమ్ టైం రూరల్ ఏరియాస్లో ఆపర్చునిటీస్ ఏమీ లేకపోవడం వల్ల అగ్రికల్చరల్ ఫెయిల్యూర్స్ వల్ల రూరల్ ఏరియాస్ నుంచి సిటీస్కి పాపులేషన్ మైగ్రేట్ అయిపోయారు ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఎప్పుడూ కూడా రివర్స్ మైగ్రేషను కొంచెం వరకే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మార్క్ మాత్రమే ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మైగ్రెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళిపోయే రివర్స్ మైగ్రేషన్ ఇండియా చరిత్రలో లేదు ఇండియా చరిత్ర పక్కన పెట్టండి ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేదు అసలు ఈ రివర్స్ మైగ్రేషన్ ఎందుకు వచ్చింది మనకు ముఖ్యంగా టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి పుల్ ఫ్యాక్టర్స్ పుష్ ఫ్యాక్టర్స్ పుల్ ఫ్యాక్టర్స్ అంటే సిటీస్లో ఆపర్చునిటీస్ ఉండడము మంచి ఎడ్యుకేషన్ ఉండడము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ హ్యూమన్ డెవలప్మెంట్ పరంగా కానీ అలాగే అర్బన్ ఏరియాస్లో ఉండే కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ అంటే అక్కడ స్కూల్ సరిగా లేకపోవడం ఇండస్ట్రీస్ లేకపోవడం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం అక్కడ క్లోజ్డ్ మైండ్ గ్రోత్కి ఆపర్చునిటీస్ లేకపోవడం ఇటువంటివన్నీ కూడా పుష్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే ఇక్కడ ఉండకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోవడానికి ఆస్కారం అయ్యే ఫ్యాక్టర్స్ ఈ పుల్ ఫ్యాక్టర్స్ పుష్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఇండియాలో మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది ఈరోజు మనం ఎక్స్టర్నల్ మైగ్రేషన్ గురించి మాట్లాడుకోవట్లేదు అంటే అమెరికాకి ఆపర్చునిటీస్ వల్ల పోతున్నాము ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా యూకే ఇలాంటి మైగ్రేషన్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇండియాస్ మైగ్రేషన్ సో ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయిందో గవర్నమెంట్స్ అన్నీ అప్పుడైనా ఇప్పుడైనా సర్వీస్ సెక్టర్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇస్తున్నాయి ఎందుకంటే సర్వీస్ సెక్టర్ నుంచి రెవెన్యూ వస్తుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు కానీ మైగ్రెంట్ లేబర్స్ హార్డ్ కోర్ వర్క్ చేసే లేబర్సు అగ్రికల్చర్ లేబర్స్ బ్రిక్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కన్స్ట్రక్షన్లో పనిచేసే వాళ్ళు నాన్ స్కిల్డ్ లేబర్స్ రోడ్ సైడ్ టీ బండి చాయ్ వాళ్ళ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయగలరు సో వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు సొంత ఊర్లకి వాళ్ళు వెళ్ళే ఈ రివర్స్ మైగ్రేషన్ ప్రాసెస్సు కనీసం వన్ ఆర్ టూ ఇయర్స్ ఇండియాస్ ఎకనామిక్స్ ఎకనామిక్ గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు తొందరగా రిటర్న్ వస్తారని గ్యారంటీ లేదు ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ అక్కడ ఆపర్చునిటీసు అక్కడ అందరూ సేఫ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్ అయిన తర్వాతే వాళ్ళు మళ్ళీ మైగ్రేషన్కి వస్తారు సో ఈ రివర్స్ మైగ్రేషన్ ప్రాసెస్లో జనరల్గా సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాల్సిన మైగ్రేషను డెస్టినేషన్ నుంచి సోర్స్కి సిటీస్ నుంచి విలేజ్కి ఆల్మోస్ట్ ఇండియాలో ఫోర్ ఫిఫ్టీ మిలియన్ అంటే నలభై ఐదు కోట్ల మంది అనర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు పాపులేషన్ అంటే వర్క్ ఫోర్స్లో అంటే పనిచేసే వర్క్ ఫోర్స్లో ఆల్మోస్ట్ ఇది నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈ ఫోర్ ఫిఫ్టీ మిలియన్ నలభై ఐదు కోట్లలో ఈ నలభై ఐదు కోట్లలో ఆల్మోస్ట్ పదమూడు కోట్ల మంది ఇప్పుడు వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో ఇంత రివర్స్ మైగ్రేషన్ ప్రాసెస్ని ఇంత తక్కువ టైంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి తీసుకెళ్లే కెపాసిటీ ఇండియాకి లేదు సో కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నాయంటే కర్ణాటక లాంటి స్టేట్స్ మీరు మీ ఊర్లకి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడే పనిచేసుకోండి ఆపర్చునిటీస్ మేము ప్రొవైడ్ ఉంటుంది అది కొంతవరకు మంచిదే వాళ్ళని వెళ్లకుండా ఆపే హక్కు ఏ గవర్నమెంట్కి లేదు బికాస్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారము రైట్ టు ఫ్రీలీ మూవ్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ రిసైడ్ ఎనీవేర్ దట్ వీ విష్ టు లివ్ మీరు ఈ ప్లేస్కి వెళ్ళకూడదు ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పే త్రీ సెవెంటీ ఆర్టికల్నే రద్దు చేసింది గవర్నమెంట్ సో అంత ఫ్రీడమ్ ఉంది ఈ కంట్రీలో ఈ రివర్స్ మైగ్రేషన్ని ఒక్కో స్టేట్ ఒక్కోలా డీల్ చేస్తుంది కొన్ని కొన్ని స్టేట్స్ సోర్స్గా యాక్ట్ చేస్తున్నాయి డెస్టినేషన్గా యాక్ట్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే యూపీ బీహార్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్ అన్నీ కూడా మనకు మైగ్రేషన్కి హాట్స్పాట్స్ అనమాట అక్కడి నుంచి మైగ్రేషన్ బయటికి వెళ్ళిపోతారు అక్కడ ఆపర్చునిటీస్ దొరక ఫర్ ఎగ్జాంపుల్ యూపీ తీసుకోండి యూపీలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ అక్కడ అగ్రికల్చర్ సరిగా ఉండదు యూపీలో మనకు అల్యూవేయల్స్ ఆయిల్ ఒండ్రు నెలల్లో అంటాం అంటే బంగారం లాంటి నెల ఉంటుంది కానీ అక్కడ అగ్రికల్చర్ని సరిగా మేనేజ్ చేయలేక అది పొలిటికల్ విల్ లేకపోవడం కావచ్చు లేదా ప్రజల దగ్గర మనీ లేకపోవడం కావచ్చు వాళ్ళందరూ అవుట్ మైగ్రేట్ అయిపోతున్నారు అలాగే బీహార్ బీహార్లో కొన్ని వందల నదులు ఉన్నాయి గంగా గండ కోసి సోన్ అలా రకరకాల నదులు ఉన్నాయి అయినప్పటికీ అక్కడ అగ్రికల్చర్ పండించలేకపోతున్నారు మధ్యప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఇలా అన్ని స్టేట్స్లో మైగ్రేషన్ బయటకు వెళ్ళిపోతూ ఉంది మరి డెస్టినేషన్ సిటీస్ ఏంటి ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ ఆంధ్ర తెలంగాణ కేరళ ఈ స్టేట్స్కి వాళ్ళు మైగ్రేషన్ వస్తున్నారు సో ఇప్పుడు తెలంగాణ ఏమైందంటే మా స్టేట్కి ఎవరూ రావద్దు ఆంధ్రప్రదేశ్ మేము ఎవరిని పంపివ్వము కేరళ మేము ఎవరిని పంపివ్వము కర్ణాటక మేము ఎవరిని అవుట్ మైగ్రేట్ చేయనివ్వము కేరళ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా క్వారంటైన్లో ఉండాలి ఢిల్లీ మేము స్పెషల్ ట్రైన్స్ వేసైనా సరే ఢిల్లీ నుంచి అందరినీ పంపించేస్తాము ఎందుకంటే ఢిల్లీ హాట్స్పాట్గా తయారైపోయింది ఇప్పుడు ఈ మైగ్రెంట్ లేబర్స్ అందరూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు వైరస్ క్యారియర్లుగా మారే అవకాశం ఉంది వాళ్ళకి తెలియకుండానే బై మిస్టేక్ ఏ ఒక్కరు తప్పు చేసినా ఎందుకంటే ఈ మైగ్రెంట్ లేబర్స్ అందరూ చిన్న చిన్న ప్లేసెస్లో అన్శానిటైజ్డ్ ప్లేసెస్లో స్లమ్స్లో ఉంటుంటారు దానివల్ల వాళ్ళు వైరస్కి ఈజీగా అడాప్ట్ అయిపోయి వాళ్ళు క్యారియర్లుగా మారే అవకాశం ఉంది అందుకోసం ఒక్కో స్టేట్ దీన్ని ఒక్కో విధంగా దాన్ని ఎంటర్ప్రిట్ చేస్తుంది మనం ఒకటి గమనించాలి మైగ్రేషన్ని మైగ్రేషన్ మంచిదా చెడ్డదా అంటే రెండు రకాలుగా ఉంది మైగ్రేషన్ చెడ్డది అని ఎందుకు చెప్పచ్చు అంటే వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లలో అగ్రికల్చర్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వదిలిపెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి అవుట్ మైగ్రేట్ అయిపోతున్నారు విచ్ ఈస్ నాట్ సో గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రతి సంవత్సరము టూ టు త్రీ మిలియన్ పాపులేషన్ రూరల్ ఏరియాస్ని వదిలిపెట్టి అర్బన్ ఏరియాస్కి వెళ్ళిపోతున్నారు కానీ ఈ రివర్స్ మైగ్రేషన్ ద్వారా ఇప్పటిదాకా వచ్చిన పాపులేషన్ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోయే ప్రాసెస్లో అందరూ మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వెస్ట్లో వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి ఈస్ట్లో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి మధ్యలో హాఫ్ ఆఫ్ ఇండియాకి వెస్ట్ సైడ్ అంటే మధ్యప్రదేశ్కి లెఫ్ట్ సైడ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మధ్యలో మనకు నర్మదా తాపీ నదులు ఉన్నాయి ఈ నదులని క్రాస్ చేసి వెళ్ళడం కష్టం కాబట్టి అందరూ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ నుంచి యూపీ బీహార్లోకి ఎంటర్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ట్రైన్లు బస్సులు లేవు కాబట్టి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది మా స్టేట్కి ఎవరూ రావద్దు మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి కానీ మా స్టేట్కి రావద్దు అది ఎలా సాధ్యమవుతుంది ఈ రివర్స్ మైగ్రేషన్ అనేది ఒక డిజాస్టర్ కాన్సెప్ట్ స్టేట్ గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు సెంట్రల్ గవర్నమెంట్స్ మాకు సంబంధం లేదండి స్టేట్స్లో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళిపోయే మైగ్రేషన్ పాపులేషన్ గురించి మేమెందుకు లాస్ తయారు చేయాలి మేమెందుకు కన్సర్న్ చూపించాలి ఎందుకంటే యూపీ నుంచి తెలంగాణకి వచ్చే పర్సన్ తెలంగాణకి మంచి చేస్తున్నాడు ఆ డబ్బుల్ని రెమిటెన్స్ పంపడం ద్వారా యూపీకి మంచి చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు ఏం రావట్లేదు ఈ కన్సర్న్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ దే ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఒక ఎంటిటీ లాగా ఒక వర్క్ ఫోర్స్ లాగా ఒక లేబర్ లాగా ఒక యూనిట్ లాగా చూపిస్తున్నారు తప్ప వాళ్ళని ఒక హ్యూమన్ లాగా ఏ న్యూస్ పేపర్ కానీ ఏ మీడియా కానీ ఏ పొలిటికల్ పార్టీ కానీ చూపించట్లేదు వాళ్ళకి మైగ్రేట్ అయిన స్టేట్స్లో రైట్స్ ఉండవు సోర్స్ స్టేట్లో వాళ్ళకి మైగ్రేట్ అయిన స్టేట్స్లో రైట్స్ ఉండవు ఎందుకంటే వాళ్ళ రేషన్ కార్డ్స్ సోర్స్ స్టేట్లో ఉంటాయి ఏ యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిస్సాలో ఉంటాయి డెస్టినేషన్ పంజాబ్ హర్యానా తెలంగాణ కర్ణాటక ఆంధ్ర అనే స్టేట్స్కి వచ్చి ఉంటారు ఇక్కడ వాళ్ళకి రేషన్ దొరకదు వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ దొరకవు వాళ్ళ చనిపోయినా సరే పట్టించుకునే వాళ్ళు ఉంటారు సో స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని వాళ్ళ వర్క్ ఫోర్స్ని యూజ్ చేసుకొని తిరిగి వాళ్ళకి ఏమీ చెల్లించకపోగా వాళ్ళని రివర్స్ మైగ్రేషన్లో కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య ప్రతి స్టేట్ ఇప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ స్టేట్స్లో అర్బన్ ఏరియాస్లో మరీ ముఖ్యంగా పర్మనెంట్ షెల్టర్స్ ఫర్ మైగ్రెంట్ ఎంప్లాయీస్గా తయారు చేసి ఆ షెల్టర్స్ పర్మనెంట్గా ఉంటాయి ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు అలా కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైవ్ ఇంక్రీజ్ అయ్యి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇటువంటి కేసెస్ వచ్చినప్పటికీ వాళ్ళు రివర్స్ మైగ్రేషన్ వాళ్ళ సోర్స్ సిటీకి వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు సో పర్మనెంట్ షెల్టర్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్ టెంపరీ మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ మనకు ఇండియాలో మైగ్రేషన్కి సంబంధించిన చట్టాలు ఏమీ లేవండి ఇంటర్స్టేట్ మైగ్రేషన్ వర్క్ మ్యాన్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఒకటి మినిమం వేజెస్ యాక్ట్ ఒకటి ఇవి మాత్రమే మనకి ఇండియాలో ఉన్నాయి ఇండియాలో ఇల్లీగల్ మైగ్రేషన్ కావచ్చు లీగల్ మైగ్రేషన్ కావచ్చు ప్రతి ఒక్క స్టేట్ సొంత లాస్ తయారు చేసుకోవాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొత్తం అన్ని స్టేట్స్కి సంబంధించి ఒక కామన్ లా తీసుకురావాలి ఎందుకంటే కొన్ని స్టేట్స్ మైగ్రేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి కొన్ని స్టేట్స్ మైగ్రేషన్ని సరిగా యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ చివరికి నష్టపోయేది కామన్ మ్యాన్ చివరికి నష్టపోయేది మైగ్రెంట్ మ్యాన్ అండ్ హిస్ ఫ్యామిలీ స్టేట్ గవర్నమెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇన్ని డెకేట్స్గా మైగ్రెంట్ లేబర్స్ యొక్క శక్తితో అర్బన్ క్లస్టర్స్ స్కై స్క్రాపర్స్ కట్టించుకున్న మీరు ఈ టైంలో చివరిని వాళ్ళని పట్టించుకోకుండా మీ చావు మీరు చావండి మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోండి మాకు సంబంధం లేదు అని చేతులు ఎత్తేసాయి దిస్ ఈస్ ది దిస్ ఈస్ ఎ బార్బరిక్ సిచ్యువేషన్ వేర్

వాళ్ళ యొక్క డేటా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు అనే డేటా ఉండాలి ఎందుకంటే ఈ మైగ్రెంట్ లేబర్స్ దే ఆర్ థ్రెటెన్డ్ అండ్ దే ఆర్ బీయింగ్ థ్రెటెన్డ్ వాళ్ళకి నష్టం జరుగుతుంది వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి నష్టం జరుగుతుంది ఈ మైగ్రెంట్ లేబర్స్ యొక్క డేటా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటే ఆ ఫ్యూచర్లో జరిగే ఇమిగ్రేషన్ ఎమిగ్రేషన్ మైగ్రేషన్ రివర్స్ మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివర్స్ మైగ్రేషన్ For more update, stay tuned to UPSC Radio.